వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది ఈ కేసుని ఈడీతో పాటు సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఈడీ నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్ అయింది ఇదంతా పక్కన పెడితే అసలు ఢిల్లీ మద్యం పాలసీ అంటే ఏంటో తెలుసా స్కామ్ అనేది ఎలా బయటపడింది అందులో కవిత పాత్ర ఏంటి ఆ వివరాలు న్యూస్ త్రీ సిక్స్టీలో మీకోసం నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమలు చేసింది ఈ పాలసీ కింద ఢిల్లీలో ముప్పై రెండు జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్లో గరిష్టంగా ఇరవై ఏడు దుకాణాలు తెరవాలి ఈ విధంగా మొత్తం ఎనిమిది వందల నలభై తొమ్మిది దుకాణాలు తెరవాల్సి ఉంది ఈ పాలసీ అమలుకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేశారు గతంలో ఢిల్లీలో అరవై శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ నలభై శాతం ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం ప్రైవేట్ గా మారింది దీనివల్ల మూడు వేల ఐదు వందల కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎల్బన్ లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు ఐదు కోట్లు చెల్లించాల్సి ఉండగా గతంలో ఇరవై ఐదు లక్షలు కాంట్రాక్టర్లు చెల్లించాల్సి వచ్చేది ఇదే విధంగా ఇతర కేటగిరీలో లైసెన్స్ ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్ సర్కార్ బడా మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూరంచుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ ఫీజును పెంచిందన్న ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఢిల్లీలో చిన్న కాంట్రాక్టర్ల మద్యం దుకాణాలు మూతబడ్డాయి బడా మద్యం కాంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి అంతేకాదు మద్యం మాఫియా ఈ పాలసీలో వేలు పెట్టిందని ఆప్ నాయకులకు అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి అయితే లైసెన్స్ ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని కేజ్రీవాల్ ప్రభుత్వం వాదించింది అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం వ్యాట్ తగ్గించినట్లు చెప్పుకొచ్చింది ఏదైతే ఈ కస్టడీ వ్యవహారానికి సంబంధించి కవితని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈ రోజు రౌస్ కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది ఆ తర్వాత ఆమె రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలను కూడా కోర్టుకు అందజేశారు అయితే ఈ కోర్టు ఏడు రోజుల పాటు ఆమెని కస్టడీకి ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ కస్టడీ అంశాలు కవిత అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి వారితో పాటు ఏదైతే పంచుకోవడానికి సీనియర్ అడ్వకేట్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగితే సరే ఈ రోజు కోర్టు వ్యవహారానికి సంబంధించి కోర్టు ఏడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కవిత కస్టడీకి ఆదేశాలు జారీ చేయబోతుంది ఈ కస్టడీలో నెక్స్ట్ జరగబోయే అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది యా అంటే ఇవాళ సుదీర్ఘ వాదనలు జరిగాయి బిఫోర్ లంచ్ అండ్ ఆఫ్టర్ పోస్ట్ లంచ్ సో ద జడ్జ్ హ్యాస్ టేకెన్ ఏ కాల్ సో గివ్ అంటే ఒకటి రిమాండ్ రిపోర్ట్ని ఆఫ్ ఈడీ హియాజ్ యాక్సెప్టెడ్ సో సెవెన్ డేస్ ఈడీకి కస్టడీకి ఇచ్చారు సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో మనకు కొన్ని సంచలనమైన విషయాలని వెలుగులోకి వచ్చాయి ఇప్పటిదానిక ఏంది అంటే కవిత ఓన్లీ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషను సెల్ ఫోన్స్ పగలగొట్టడము లేకుంటే ఆమె పాత్ర ఎంత మట్టుకుంది ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్పారు ఆమె సూత్రధారి అంటే షీఈజ్ ఎ కాన్స్పిరేటర్ ఆఫ్ ఎంటైర్ క్రైమ్ ఆఫ్ ది స్కామ్ అండ్ షీఈజ్ ఆల్సో ఎ ఫైనాన్షియల్ బెనిఫిషియర్ ఈ రెండు స్ట్రాంగ్ వర్డ్స్ అంటే ఒక క్రైమ్లో ఆమె కాన్స్పిరేటర్ అండ్ ఎకనామికల్గా బెనిఫిషియల్ కూడా ఒక వంద కోట్లు చేతులు మారాయి ఈమె ద్వారా ఎవరిచ్చారు ఈమె తీసుకొని ఎవరికి మళ్ళీ రిటర్న్గా ఎక్కడికి వెళ్ళాయ మనీ అనేది ఈ సెవెన్ డేస్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఓర్ అండ్ అబో వాళ్ళు ఏమన్నారు అంటే ఈ సదరన్ గ్రూపులో మాగంటి రాఘవరెడ్డి ఇప్పుడు మాగంటి శ్రీనివాసరెడ్డి హూ ఇస్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ నవ్ హియర్ జాయింట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ అరబిందో గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళని కూడా కన్ఫరెంట్ చేస్తాం ఈ సెవెన్ డేస్లో ఓవర్ అండ్ ఎబో ఎవరైతే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారో ఈ కేసులో గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బెయిల్ రాకుండా ఎవరు మనీష్ సిషోడియా గారు తర్వాత సంజయ్ సింగ్ గారు వీళ్ళందరినీ కూడా ఇంకా వీలు కాకుండా ఇంకా ఇంకెవరు అప్రూవర్స్గా మారిన వాళ్ళు వాళ్ళతో కూడా కన్ఫరంట్ చేస్తారు చేసి ఈ సెవెన్ డేస్ సరిపోకుంటే మళ్ళీ సెవెంత్ డే నాడు మళ్ళీ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసి ఈమె సహకరిస్తేనేమో ఓకే సహకరించట్లేదు అని చెప్పటము అదొక యాంగిల్లో చూడవచ్చు లేదు మేము అనుకున్న ఈ సెవెన్ డేస్లో ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి రాబట్టాలి కాబట్టి ఇంకా మాకు అడిషనల్గా ఇంకో టూ త్రీ డేస్ టైం ఇవ్వండి కస్టోడియల్ అదర్వైజ్ దట్ ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ గివ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు సో మనకి సెవెన్ డేస్ కస్టడీలో టు వాట్ ఎక్స్టెంట్ ఈ అక్యూజ్డ్ కోఆపరేట్ చేస్తారు అనేది ఒక క్వశ్చను రెండోది ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఈ సెవెన్ డేస్ సరిపోతుందా లేదా అనేది ఎందుకంటే నార్మల్గా హయ్యర్ లిమిట్ సెవెన్ డేస్ అనేది చాలా హయ్యర్ లిమిట్ నార్మల్గా మీరు చూసి ఉంటారు వాళ్ళు ఏడు రోజులు అడుగుతారు నార్మల్గా రెండు మూడు రోజులు అంటారు జడ్జ్ లేకుంటే ఐదు రోజులు అంటారు నేను ఆచరిపోయాను సెవెన్ డేస్కి సెవెన్ డేస్ ఇచ్చారు అంటే ఇది ఇట్స్ ఐ థింక్ లార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే హౌ టు గో కన్ఫ్రంట్ విత్ ద ఎగ్జిస్టింగ్ అక్యూజ్ ఆల్రెడీ అరెస్టెడ్ పీపుల్ సో ఈ కస్టడీ వ్యవహారంలో చాలా మటుకు మనం చూసుకుంటే ఏదైతే ఈ అప్రూవల్గా మారిన వారిని ఉన్న ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటాం వీరందర్నీ కూడా వారిని ఏదైతే అంటే విచారణ ఎదుర్కొంటున్న వారిని అందరినీ కూడా ఈ అక్యూజ్డ్ సమక్షంలోనే విచారణ చేసే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక క్వశ్చనీర్ తయారు చేస్తారు అంటే

అక్కడ చెప్పి ఇదే క్వశ్చన్ అక్కడ అడిగితే ఆ విధంగా సమాధానం చెప్పాడు ఈ విధంగా సన నువ్వు ఇట్లా చెప్తున్నావు సో నావు వీ విల్ గో టు ద సీ ఇంకొక అక్యూజ్ని పట్టుకొస్తాము లేదా ముగ్గురిని కూర్చోబెట్టి చేపిస్తాము ఇట్లా ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్ దే ఆర్ ట్రైన్డ్ పీపుల్ అంటే రియల్లీ వాళ్ళు పొలిటికల్గా లేదు దీంట్లో యాంగిల్ అనుకుంటే ఈ సెవెన్ డేస్లో మ్యాక్సిమం చేయొచ్చు ఎందుకంటే దీస్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇక్కడ వర్బల్గా అంటూ ఏమి లేదు ఈడీ అనేది ఏంటిదంటే ఎకనామిక్ అఫెన్సెస్లో టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ దట్ ఈస్ సమ్వేర్ ఇట్ విల్ బి రిజిస్టర్డ్ ద క్రైమ్ దాని యొక్క స్మెల్ దాని యొక్క టేస్ట్ డాక్యుమెంట్ ఎక్కడో దగ్గర ఉండిపోతుంది ఇది నాట్ ఏ లైక్ ఏ రొటీన్ క్రైమ్ ఆఫ్ రేప్ ఆర్ మర్డర్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఇక్కడ కాబట్టి ఇది ఈజీ టు అనెర్త్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ ద విల్ ద విల్ ఆఫ్ ద ఏజెన్సీ షుడ్ బి షోన్ టు దిస్ కంట్రీ అరెస్ట్ తోటి కాదు ఇన్వెస్టిగేషన్ తోటి కాదు వాళ్ళు కన్విక్ట్ చేయాలి కన్విక్షన్ ఫాస్ట్గా జరగాలి కస్టడీలో ఏడు రోజుల కస్టడీలో కోర్టులో కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది ఏదైతే వీళ్ళు విచారణ చేసిన సమయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఇప్పుడు ఏదైతే రౌస్ కోర్టు ఏదైతే కస్టడీకి ఇస్తూ ఇచ్చిందో దాంట్లో ఎలాంటి నిబంధనలు సార్ ఇక ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చిందా ఈడీ అధికారులు అంటే జనరల్గా మనకి ఒక మహిళ కాబట్టి కొంచెము డిప్లొమాటికల్ ఉండండి అవి గైడ్లైన్స్ ఆల్రెడీ ఇట్స్ దేర్ నాట్ ఓన్లీ దిస్ హానరబుల్ జడ్జ్ ఆఫ్ దిస్ కోర్ట్ బట్ ఇట్ ఈస్ ద యూనివర్సల్ గైడ్లైన్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ ఆర్ ఆల్సో హావింగ్ ఇన్ ద మన ఐ ఐపీసీలో కూడా ఉన్నాయి హౌ టు బిహేవ్ విత్ ఏ ఉమెన్ అక్యూజ్డ్ అనేది ఫిమేల్ అక్యూస్డ్ అదొకటి రెండోది ఏంటంటే యాక్సెస్ తర్వాత రికార్డింగ్ అంటే రికార్డింగ్ చేయటము తర్వాత బ్రేక్స్ ఇవ్వటము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత బ్రేక్ ఇవ్వటము తర్వాత లీగల్ టీమ్కి ఎవరైనా కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా ఉండరు బట్ ఇన్ ఇన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఐ సైట్ డిస్టెన్స్లో సో వాళ్ళు ఓన్లీ పర్యవేక్షిస్తుంటారు అంటే దే డోంట్ ఇంటర్వీన్ ఆర్ ద హెల్ప్ ద దే ఆర్ నాట్ అసిస్టింగ్ దిస్ వన్ బట్ దే ఆర్ ఓన్లీ మానిటరింగ్ మానిటరింగ్ కొన్నిసార్లు ఏంటంటే సైగల్ అంటే వీళ్ళు మళ్ళీ మీట్ అవుతారు కాబట్టి ఐ ఐ సైట్స్తో లేదా బాడీ తోటో ఈ క్వశ్చన్ని ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి డిలే చేయమని సైలెంట్గా ఉండమని నో అని చెప్పటము లేకుంటే నాకు తెలియదు అని చెప్పటము ఇలాంటివి జరుగుతుంటాయి దీస్ ఆర్ ఆల్ ట్రైనింగ్ ఐ కెన్ సే గివెన్ విల్ బి గివెన్ టు ద అక్యూజ్డ్ బై దేర్ లీగల్ కౌన్సిల్స్ సో ఇప్పుడైతే సెవెన్ డేస్ కస్టడీ ఈజ్ వెరీ క్రూషియల్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది తర్వాత ఈ రికార్డెడ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈ కన్ఫ్రంటేషన్ తోటి వచ్చే స్టేట్మెంట్స్ ఇవి ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ దే ఆర్ క్రూషల్ టు వెన్ ద కేసు ట్రయల్ జరిగేటప్పుడు అవి చాలా ఇంపార్టెంట్ మొత్తానికి కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే కవితని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిందో దీంట్లో ఆమెని విచారణ చేపడతారు విచారణ చేస్తున్న సమయంలో ఆమె పట్ల కథ అంటే దురుసుగా ప్రవర్తించరాదు అలాగే ఆయన న్యాయమూర్తి సమక్షంలోనే విచారించాలి ఇలా కొన్ని కోర్టు కొన్ని ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెకు విచారణ జరుగుతున్నంతసేపు కూడా వైద్యం అందుబాటులో ఉండాలి అని చెప్పి కూడా కోర్టు కొన్ని అదే అంటే ఈడీ అధికారులకు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఏడు రోజుల పాటు ఒకవేళ కనుక కవిత విచారణలో వారికి సహకరించిన లేని పక్షంలో మరోసారి కేసు అంటే కేసు వ్యవహారానికి సంబంధించి సంవత్సరాల తరబడి తాగుతోంది చాలామంది అప్రూవర్గా మారారు కాబట్టి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టాలంటే ఏడు రోజుల కస్టడీ పూర్తిగా అయిన తర్వాత అవసరమైతే ఈడీ అధికారులు విచారణ అనేది మరో మరో రెండు రోజుల పాటు గడువు అవకాశాలు ఉంటాయి ఇంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఈడీ కస్టడీలో కవిత విచారణ జరుగుతున్న క్రమంలో ఇటు సిబిఐ అధికారులు కూడా మొదట్లో దీని కేసు వ్యవహారానికి సంబంధించి విచారణ చేస్తున్నారు కాబట్టి అవసరమైతే దానిపైన కూడా వాళ్ళు కూడా కోర్టును విచారణ చేసే చేసే అవకాశం అవకాశం స్టేట్మెంట్ రికార్డ్ ఉంటుంది లేదంటే ఈడీ అధికారులు ఆమెను విచారణ చేసిన తర్వాత ఆమె నుంచి ఏదైతే ఆధారాలు కానీ స్టేట్మెంట్ కానీ రికార్డ్ చేస్తారో చెప్పండి కృష్ణ చెప్పండి కృష్ణ ఆ పార్టీకి వంద కోట్లు కవిత చేర్చారని అభియోగం వస్తుంది దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సో ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత ఏదైతే ఈ సౌత్ ఇండియా గ్రూప్ వ్యవహారానికి సంబంధించి వంద కోట్లు చేరే అందించారు అనే ఈ ఆరోపణలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా విచారణలో తెలుతుంది మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలోనే ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి అంటే నిజంగా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అన్న కోణంలోనే ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అందులో భాగంగానే కేసు నమోదు చేసి ఆ తర్వాత సర్చ్ వారెంట్ మీద కవిత ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం ఆమెను రిమాండ్ చేయడం ప్రస్తుతం కోర్టు నుంచి కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి వీటన్నింటి విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు ఈ వ్యవహారం అంతా జరిగినట్టు తెలుస్తోంది దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి శిరీష ఈ కేసు ఈ కిరీసా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే జరుగుతుందో అంటే ఏదైతే మొదట సిబిఐ అధికారులు దర్యాప్తు అంటే కేసు నమోదు చేయడం ఆ నమోదు చేసిన వ్యవహారానికి సంబంధించి ఆ కేసు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో జరగడం ఈ ఎక్సైజ్ పాలసీ విధానం అనేది ప్రైవేట్ పరం చేసిన తర్వాత దీంట్లో సౌత్ ఇండియా గ్రూప్ అనేది ఇన్వాల్వ్ కావడం దాంట్లో ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలామందికి ఎక్సైజ్ ప్రైవేట్ వ్యక్తులకు ఏదైతే ఈ ఎక్సైజ్ అంటే మధ్య దుకాణాల టెండర్ల వ్యవహారం సంబంధించి దక్కేలాగా చేయడం దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ భావించినప్పటికీ కూడా చాలా మటుకు ఈ ఏదైతే ఈ లైసెన్స్ల విధానం అంతా కూడా పక్కదారి పట్టి కోట్లాది రూపాయలు అర్జించారు అందులో భాగంగానే కవిత వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పడం ఆ తర్వాత ఈ కేసులో రామచంద్ర పిల్లే కానీ ఆ తర్వాత కవితకు సంబంధించిన ఆ పిఏ ఎవరైతే అప్రూవల్గా పోలీస్ ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత వారంతా కూడా అప్రూవల్గా మారి సౌత్ ఇండియా గ్రూప్ అధినేత ఈ ఏదైతే కవితనే ఉంది ఆమె ఆదేశాల మేరకు ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి చెప్పడం సో వారు అప్రూవల్గా మారి చెప్పిన ఏదైతే ఆధారాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా బెరీ చేసుకోవడం వారు చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనే దానిపైన ఈడీ అధికారులు కూడా విచారణ చేపడతారు ఆ విచారణ చేపట్టిన తర్వాతనే ఈ కేసు అంశాలు అంటే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ముందడుగు పడే అవకాశాలు ఉంటుంది ప్రస్తుతం కవితను అరెస్ట్ చేశారు కాబట్టి విచారణ అనేక కీలక అంశాలు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి ఒక పక్కనే కవితను అరస్ చేశారని తెలియడంతో ఎప్పుడైతే క్రేజీ వాళ్ళు కూడా అనేక సార్లు ఈడీ అధికారులు విచారణకు రమ్మని చెప్పేసి నోటీస్ అందజేశారు ఆ క్రమంలో ఆయన దాని పక్షం ఈ వ్యవహారంలో మాగుంట హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు ఎవరి మాగుంట సో శిరీష ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మాగుంట అంటే ఏదైతే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా కవిత నుంచి లబ్ధి లబ్ధి చెందాడు అని చెప్పేసి అన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి ఆయనే ఇందులో ప్రధానంగా ఈ టెండర్ల వ్యవహారం మద్యం పాలసీ టెండర్ల వ్యవహారాన్ని దక్కించుకున్నాడనే వ్యవహారం కూడా ఆయన సో ఇందులో భాగంగానే కేసు ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు అయితే ఎప్పుడైతే సిబిఐ అధికారులు కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది కాబట్టి దీంట్లో దాదాపు ఇప్పటి మందికి కూడా ఎనిమిది మందికి పైగానే అరెస్టు చేయడం అందులో కొంతమంది అప్రూవల్గా దర్యాప్తుంది కృష్ణ సౌత్ లాబీ పై ఈ వ్యవహారం అంతా జరిగినట్టుగా తెలుస్తుంది దీని దగ్గర దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి శిరీష సౌత్ లాబీ వ్యవహారానికి సంబంధించి ఇదంతా వ్యవహారం ఏదైతే సాగుతుందో ఇది ఈ ఇందులో భాగంగానే ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు ఆ కేసులు నమోదు చేసిన తర్వాత దానికి అదే ఏదైతే మొత్తం కీ పిన్ అంతా కూడా ఈ కవిత అని చెప్పేసి భావించారు అందులో భాగంగానే కవితను ప్రస్తుతం ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆమెని రిమాండ్ చేయడం ఆ రిమాండ్ చేసిన క్రమంలో అటు కేటీఆర్ వీరు ఏదైతే ఈడీ అధికారులు అడ్డుకోవడం జరిగిందో వాటన్నింటినీ కూడా ఆయన తప్పడం ఇది కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్తున్నారు కానీ అక్కడ కేసు వ్యవహారం సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలో ఒక వ్యక్తి పట్ల దురుస్తుగా ప్రవర్తించరాదు అందులో మహిళా వ్యవహారానికి సంబంధించి అని కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో అది పదహారవ తేదీ వరకే ఉంది పంతొమ్మిదో తేదీ వరకు రాదు సో విచారణ భాగంగా ఏదైతే మనీ లాండరింగ్ జరిగిందనే అంశంపైన సోదాలు చేసిన తర్వాత కోర్టు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది కోర్టు ఆమెకు పదిహేడు రోజుల పాటు జరుగుతుంది సో ఇప్పుడు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి గతంలో ఆమెని విచారణకు పిలవడం కృష్ణ కవిత సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తుంది దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి శిరిజా కవిత ఆధారాలు ధ్వంసం చేసింది అని ఈడీ అధికారులు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చారు దానికి సంబంధించి పదిహేను సెల్ ఫోన్లను కూడా ఆమె ఐఫోన్లను మార్చింది మార్చింది వాటిని ధ్వంసం చేయడం జరిగింది ఇదంతా కూడా న్యాయ నిపుణులు ఆ తర్వాత ఒక మా సిబిఐకి సంబంధించిన మాజీ జేడీ ఇచ్చిన ఆదేశాలు ట్రైనింగ్ మేరకు ఆమె ధ్వంసం చేసిందని ఆరోపించారు కానీ గతంలో ఏదైతే ఢిల్లీ వ్యవహారానికి వెళ్ళిన తర్వాత ఆమె విచారణ ఎదుర్కొన్న సమయంలో తాను ధ్వంసం చేశానని చెప్తున్నా ఫోన్లన్నిటిని కూడా ఈడీ అధికారులకు అప్పగించడం కూడా జరిగింది సో దాన్ని టెక్ నిపుణులకు అంటే ఎఫ్ఎస్ఎల్ కి పంపించిన అధికారులు దాని నివేదిక కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆ స్కామ్ జరిగినప్పుడు కవిత వాడిన సెల్ఫోన్ లభ్య కావాలనేది ఇంకా పూర్తి స్థాయిలో విచారణ తేలాల్సిన అవసరం ఉంది ఓకే కృష్ణ కొత్త మద్యం పాలసీలో అదే ఏడు వందల యాభై మిల్లీ లీటర్ల మద్యం బాటిల్ ధరను ఐదు వందల ముప్పై రూపాయల నుంచి ఐదు వందల అరవైకి పెంచారు పాటు రిటైల్ ట్రేడర్ లాభం కూడా ముప్పై మూడు ముప్పై ఐదు నుంచి మూడు వందల అరవై మూడు పాయింట్ రెండు ఏడుకు పెరిగింది అంటే రిటైల్ వ్యాపారుల లాభం పది రేట్లు పెరిగింది ఈ మద్యం పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు సిఫార్సు చేశారు కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన విధానపరమైన అవకతవకలకు సంబంధించి నుంచి పదిహేను మంది నిందితులపై రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆ తర్వాత సిబిఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ సిబిఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి ఈ విధానం రూపకల్పన అమలులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో ఎక్కువగా అరెస్ట్ అయిన వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులే ఈ కేసులో ప్రధాన నిందితుల్లో సిసోడియాతో పాటు విజయ్ నాయర్ అమిత్ అరోరా దినేష్ అరోరా సంజయ్ సింగ్ సమీర్ మహేంద్రు అరుణ్ రామచంద్రన్ రాజేష్ జోషి గోరంట్ల బుచ్చిబాబు ఫ్రెంచ్ లిక్కర్ కంపెనీ ఫెర్నోడు రికార్డ్ జనరల్ మేనేజర్ బెనాయి బాబు అలాగే అరబిందో ఫార్మా హోల్ టైం డైరెక్టర్ ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డి వ్యాపారవేత్త అమన్ దీప్ ధాల్ వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్పల్లి ఉన్నారు ఈ కేసులో దాదాపు ఎనభై మందికి పైగా విచారణ చేయగా వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఉన్నారు తాజాగా కవితను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారంలో భాగస్వామ్యం ఉంది అందులో సౌత్ గ్రూప్ ఒకటి ఈ గ్రూప్ ని కంట్రోల్ చేసేవారిలో కవిత ఒకరు ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆ ప్రతినిధి విజయ్ నాయర్ కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ వంద కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిల్లైని గత ఏడాది రెండు ఇరవై మూడు మార్చిలో ఈడీ అరెస్టు చేస్తున్నారు సింది సౌత్ గ్రూప్ లో పిళ్ళై కీలక సభ్యుడు కవితకు కీలక సూత్రధారిగా గ్రూప్ ఫ్రంట్ మ్యాన్ గా పిళ్లై కవితా సూచనల మేరకే వ్యవహరించారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది అంతేకాదు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు రాఘవ మాగుంట అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ఈ లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి కవిత ప్రయోజనాలకు పిల్లై ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొనగా పిళ్లై ఈ విషయాన్ని తమ వాంగ్మూలంలో చెప్పారు ఇక ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పిళ్లై ప్రమేయం ఉందని విజయ్ ఇన్పుట్స్ కు ఇన్పుట్స్ చెబుతోంది దర్యాప్తు సంస్థ అనేక సార్లు సమన్లు జారీ చేసినా ఈడీ ముందు కవిత హాజరు కాకుండా ఉండేవారు దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు మహిళలను పిలవకుండా సిఆర్పిసి ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినప్పటికీ తనను తమ ముందు హాజరు కావాలని ఈడీ కోరుతోందని పేర్కొంటూ ఆమె గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈడీ సిబిఐ లాంటి సంస్థలు తనను ప్రశ్నించే ప్రదేశాన్ని ఎంచుకునే అవకాశాన్ని తనకు ఇవ్వాలని ఆమె వాదించారు కవిత పిటిషన్ పై మొదటి విచారణ రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగింది తన పిటిషన్ పరిష్కారమయ్యే వరకు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థిస్తూ వస్తున్నారు తాజాగా కవితను అదుపులోకి తీసుకుంది ఈడీ అటు సిబిఐ కూడా ఈ కేసులో కవిత పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తోంది గత ఫిబ్రవరి ఇరవై ఆరున ఢిల్లీలో తమ కార్యాలయంలో హాజరు కావాలని సిబిఐ ఇటీవల కవితను కోరింది అయితే సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరింది నోటీసును రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని అడిగారు డిసెంబర్ ఇరవై రెండులో తన నివాసంలో సిఆర్పిసి సెక్షన్ నూట అరవై కింద తనను విచారించారని ఆమె గుర్తు చేశారు తన పిటిషన్లో కోర్టులో పెండింగ్ ఉందని కవిత చెప్పుకొచ్చారు అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది సుదీర్ఘ వాదన తర్వాత మార్చి ఇరవై మూడు వరకు కవితకు ఈడీ కస్టడీకి అనుమతినిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఇరవై మూడున తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇది వాటి స్పెషల్ కీప్ పోచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది